వెల్కమ్ టు హలో డాక్టర్. ఒకప్పుడు డెంటిస్ట్ దగ్గరికి దంతాల నొప్పి ఉన్నప్పుడో లేకపోతే పుచ్చిపోయినప్పుడో లేకపోతే చిగుర్ల నుంచి రక్తం కారినప్పుడో వెళ్ళేవాళ్ళు. నేడు ఆ పరిస్థితి మారింది. అవగాహన ఉన్నవాళ్ళు పిల్లల్ని చిన్నప్పుడే ఒకసారి చెకప్కి తీసుకెళ్లడం, వాళ్ళు కూడా రెగ్యులర్గా 6 మంత్స్కి ఒకసారో ఇయర్లీ వన్స్ చెకప్స్ చేయించుకోవడం, సమస్యలు ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఫ్రీక్వెంట్గా వెళ్ళడం ఇలాంటివి చేస్తున్నారు. వీటి వల్ల సమస్యలను ముందుగానే గుర్తించడం, అవసరమైన ట్రీట్మెంట్స్ తేలిగ్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుందని దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు, ఇంప్లాంట్స్లో కొత్తదనాలు, లేజర్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్ ఈ వివరాలు అందించడానికి పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. ఇప్పుడు అవగాహన పెరిగింది, ఈ షోస్ అవి కూడా బాగానే గమనిస్తున్నారు అండ్ కొంచెం అవేర్నెస్ పెరిగింది. దీనివల్ల ఎలాంటి సమస్యలను ప్రివెంట్ చేయగలుగుతున్నారు, ఎంతవరకు సమస్యలు కొంచెం కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నారు అంటారు? చాలా వరకు అవేర్నెస్ వచ్చిందనే చెప్పాలి. ఎస్పెషల్లీ సిటీస్లో ఎక్కువ వచ్చినా కూడా ఇంకా రూరల్ అంటే డిస్ట్రిక్ట్స్లో కానీ విలేజెస్లో కానీ తక్కువని చెప్పాలి. అయినా కూడా చాలా వరకు డెంటల్ ప్రాబ్లమ్స్, నోటికి సంబంధించిన సమస్యల్ని ముందుగానే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 70% జబ్బుల్లో పెయిన్ అనే సింప్టమ్ కనపడదు. పళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చినా, చిగుళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చినా నొప్పి లేకపోవడం వల్ల పూర్తి స్థాయి ఇన్ఫెక్షన్కి గురైన తర్వాతే డాక్టర్ని కలవడం జరుగుతూ ఉంది. సో ఎప్పుడైనా కూడా డాక్టర్ని ఎందుకు డెంటల్ ట్రీట్మెంట్, డెంటల్ చెకప్, డెంటల్ స్క్రీనింగ్ ఇయర్లీ వన్స్ అని చెప్తాము, మీరు గుర్తుపట్టలేరు కాబట్టి ఇన్ఫెక్షన్స్ లోపల లోపలే పాకిపోయి నోటి ఆరోగ్యాన్ని పాడు చేయడంతో పాటు ఆ ఇన్ఫెక్షన్ లోపల శరీరం అంతా పాకి ఇంపార్టెంట్ ఆర్గాన్స్లోని ఇన్ఫెక్షన్స్ రావడానికి 100% ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మేము సజెస్ట్ చేస్తాము ఎవ్రీ ఇయర్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోండి, ఒకసారి ఏదందో చిన్న చిన్నగా ఉన్నప్పుడే ప్రివెంట్ చేసుకోండి అని. ఎందుకంటే మన నోట్లో ఉండే పళ్ళు కానీ చిరునవ్వు కానీ మన జీవన విధానంలో ఒక భాగం, వాటిని ఒక సెపరేట్ విభాగం కిందో ఒక ఇన్ఫెక్షన్ కిందో మనం చూడడానికి వీల్లేదు. మనం రోజు నార్మల్గా రోజుకి 4 సార్లు భోంచేస్తాం. 4 సార్లు భోంచేయడానికి మనకు నోట్లో ఉండాల్సింది, ఖచ్చితంగా ఉండాల్సింది టీత్, పళ్ళు ఉంటేనే. అలాగే మనం స్పష్టంగా మాట్లాడాలి ప్రొఫెషన్లో కానీ అటు పర్సనల్ లైఫ్లో కానీ, నోట్లో ఉండాల్సింది టీత్. అలాగే చక్కగా నవ్వాలి, పర్సనల్ హ్యాపీనెస్ కానీ సైకలాజికల్ హ్యాపీనెస్ కానీ. మనం బయటికి ప్రజెంట్ చేసేదేంటి? బ్యూటిఫుల్ స్మైల్. బ్యూటిఫుల్ స్మైల్ ఉండే వాళ్ళలో కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే మొహం తొందరగా వృద్ధాపిచాయలు రాకుండా ఉండాలి, అందంగా ఉండాలి. అప్పుడు ఉండాల్సింది ఏంటి? నోట్లో ఉండాల్సిన టీతే. సో మన టీత్ అనేవి ఒక లగ్జరీ కిందో, ఒక సెపరేట్ పార్ట్ కిందో, అదొక వైద్య విభాగంగానో చూడకుండా మన డే టు డే లైఫ్లో మన డైలీ యాక్టివిటీస్ని ఎలా చూస్తామో మన నోటి ఆరోగ్యాన్ని, మన పళ్ళని కూడా అలానే చూడడం నేర్చుకుంటే మన లైఫ్ ఆరోగ్యంతో పాటు అందంగా ఉండడం కూడా పూర్తిగా సాధ్యం. సత్యనారాయణ రాజు గారు అండి, ఛత్తీస్గఢ్ నుంచి. సత్యనారాయణ రాజు గారు, నమస్తే, చెప్పండి. హలో, నమస్కారం. జగ్దల్పూర్ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, జగదల్పూర్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి మీకు? ప్రాబ్లమ్ దంతాలకి ఎంత తీసుకుంటారు ఏంటి? పళ్ళు లేవు మీకు, పళ్ళు పెట్టించుకోవాలనుకుంటున్నారు. అవునండి, పళ్ళు కట్టించుకోవాలి, పైన కింద కట్టించుకోవాలని. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు సార్? అంటే మీరు ఎక్కడ ప్రాపర్, అంటే మీకు ఎక్కడ దగ్గర అవుతుంది? ఆంధ్రప్రదేశ్? మాకు ఆంధ్రప్రదేశ్ వైజాగ్ దగ్గర అండి. వైజాగ్ దగ్గర, వెరీ గుడ్ సార్. ఇప్పుడు పళ్ళు కట్టాలి అంటే డెఫినెట్గా పళ్ళు కట్టచ్చు. నేను ఎప్పటి నుంచో అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఎడ్యుకేట్ చేసేది ఏంటంటే, ఎప్పుడైనా మనకి శాశ్వత దంతాలు ఎలాంటి కారణాల వల్ల పోయినా తిరిగి మనం ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టచ్చు. దానికి ఇంప్లాంట్ అనే అద్భుతమైన టెక్నాలజీని ఇప్పుడు వాడుతున్నాము. చిన్న రూట్ ఫామ్స్ ఉంటాయి, ఎక్కడైతే పన్ను పోయిందో అక్కడ చక్కగా రూట్ ఫామ్స్ పెట్టి పైన అందంగా పళ్ళు కట్టచ్చు. ఇవి ఫిక్స్డ్ పద్ధతుల్లో ఉంటాయి, గట్టిగా ఉంటాయి, పూర్తిగా నమిలి కొరికి తినడానికి ఉపయోగపడతాయి, అలాగే న్యాచురల్గా ఉంటాయి. తర్వాత ఇంకోటేంటి, ఒకప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఇలా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వలేకపోయేవాళ్ళం. ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వలేకపోయేవాళ్ళం. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల మన షుగర్ ఉన్నా కూడా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు, ఎలాంటి డౌట్ లేదు అందులో. కాన్ఫిడెంట్గా చేయించుకోండి. వయసు పైపడితే ఎముక చిన్నగా ఉంటే, ఎముక సరిగా లేకపోతే ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వలేకపోయేవాళ్ళం. ఇప్పుడు మీకు ఎముక చిన్నగా ఉన్నా చిన్న సైజ్ ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి, అవి పెట్టి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాము. సో అసలు నిమిత్తం అనేది లేకుండా ఎవరికైనా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు. నెక్స్ట్ మీరు అడిగేది కాస్ట్. కాస్ట్ చెప్పడానికి ఒకసారి మిమ్మల్ని చెకప్ చేయాలి సార్, ఎందుకంటే ప్రతి పేషెంట్కి మూసపోసినట్టు అన్ని ట్రీట్మెంట్లు ఒకలా ఉండవు. పేషెంట్ కండిషన్ బట్టి, పేషెంట్ ఆరోగ్య పరిస్థితులను బట్టి ట్రీట్మెంట్ చేసే విధానం మారుతూ ఉంటుంది. మీకు విశాఖపట్నం దగ్గర అంటున్నారు, విశాఖపట్నంలో 3 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్కి. ఒకసారి శ్రమ అనుకోకుండా వెళ్ళండి, ఒక ఎక్స్రే తీసుకోమని చెప్తారు, అది తీసుకోండి. వెంటనే మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి మీ సమస్యలు ఏంటనేది చెప్తారు, వెంటనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది.
పిల్లల్ని ఏ ఏజ్లో ఒకసారి చెకప్ చేస్తే మంచిది అంటారు? చిన్నపిల్లలకండి, చెకప్ కన్నా పెద్దవాళ్ళ మెయింటెనెన్స్, పేరెంట్స్ అటెన్షన్ చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ అందరికీ కూడా పాలపాళ్ళు ఎప్పుడు మొలుస్తాయి, వాటి ప్రాముఖ్యత ఏంటి, అసలు ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలీదు. బిడ్డలకి 6 నెలలప్పుడే కింది పళ్ళు మొలుస్తాయి. ఆ 6 నెలల వయసు నుంచే మనం పళ్ళు తోమడం అనేది పిల్లలకు అలవాటు చేయాలి. వేలికి తొడుక్కునే చిన్న బ్రష్ ఉంటుంది, దాంతో పిల్లలకి పళ్ళు తోమాలి. అలాగే ప్రతిరోజు కూడా మనం ఎలా బ్రష్ చేసుకుంటామో 2 పూట్ల చిన్న బిడ్డలకు కూడా అలా బ్రష్ చేయాలి. ఆహారం తిన్న తర్వాత స్వీట్లు, చాక్లెట్లు లాంటివి ఎక్కువ తీసుకుంటారు చిన్నపిల్లలు. వాళ్ళకి ఏం చేయాలంటే అలా తిన్న తర్వాత నోరు కడిగించడం, పళ్ళపైన ఎక్కడ ఆ స్వీట్ ఆ పంటికి అతుక్కుపోయే పదార్థాలు లేకుండా చూడడం లాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పళ్ళు పాడవ్వు. వాళ్ళు పళ్ళు పాడవకుండా ఆరోగ్యంగా అందంగా కరెక్ట్గా ఉన్నంత వరకు డాక్టర్ని కలవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ ఇన్ కేసు ఎవరికైనా కూడా పళ్ళు పాడవుతున్నట్టు, చిన్న బిడ్డలకి పళ్ళలో రంధ్రాలు పడుతున్నట్టు, పళ్ళు నల్లగా మారుతున్నట్టు, నొప్పితో బాధపడుతున్నట్టు అనిపిస్తే మటుకు తప్పనిసరిగా నో డౌట్ సెకండ్ థాట్ లేకుండా డాక్టర్ని కలవాలి, వెంటనే చికిత్సలు చేయించాలి. ఇన్ఫెక్షన్ అనేది మనకెంత ప్రమాదకరమో చిన్న బిడ్డలకి కూడా అంతే ప్రమాదకరం. నోట్లో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉందో వాళ్ళు సరిగా ఫుడ్ తినరు. ఫుడ్ ఎప్పుడైతే సరిగా తినరో ఎదుగుదల లోపాలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇన్ఫెక్షన్ క్లియర్ చేయడానికి పెద్దవాళ్ళకి చేసినట్టే చిన్నపిల్లలకు కూడా పీడోడాంటిస్ట్ అనే స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళు చాలా చక్కగా చేస్తారు, ఎటువంటి ఇబ్బంది లేదు. పద్రెంటలకి 83 బ్రాంచెస్ ఉన్నాయి. 83 బ్రాంచెస్లో కూడా ఈ చిన్నపిల్లలకి సంబంధించిన స్పెషలిస్టులు పూర్తిగా అవైలబిలిటీలో ఉన్నారు. చల్లన్న గారు కాల్. చల్లన్న గారు నమస్తే. మేడం నమస్తే. చల్లన్న గారు చెప్పండి. హలో, మేము నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి సార్. మేడం, మా బాబు వయసు 9 సంవత్సరాలు. అయితే అతనికి 4 ఇయర్స్ బ్యాక్ డ్రైనేజ్ లో పడి పైన ఈ పండ్లు ఊసిపోయి పాల పండ్లు అప్పుడు మేడం. అయితే తర్వాత ఈ పాల పండ్లు ఊసిపోయి ఇప్పుడు వస్తున్నాయి పండ్లు. అయితే ఈ కింది దవడ అనేది కొంచెము ఎల్లుములాగా అయింది, మళ్ళా ఈ పన్ను రావట్లేదు. అయితే మేము డెంటల్ కేర్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, పన్ను ఉంది కానీ ఓపెన్ చేయాలని అన్నారు. అయితే మేము బాబుకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో చేపియలేదు, ఏది ఓపెన్ చేపియలేదు. అయితే చిగురు అలాగనే దొడ్డుగా ఉండిపోయింది మేడం. చిగురులాగా ఉండిపోతుందండి. మీరు కొంతమంది పిల్లలకి ఎలా అంటే, కొంతమందికి పల్చుగా చిగురు ఉంటే, కొంతమందికి చిగురు దల్సరిగా ఉంటుంది. అలాంటప్పుడు పన్ను ప్రెషర్ సరిపోదు దాన్ని తప్పించుకుని బయటికి రావడానికి. అలాంటప్పుడు డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. డాక్టర్ గారు ఏం చేయరండి, జస్ట్ ఇలా స్ప్రే కొట్టి ఇలా ఓపెన్ చేస్తారంతే. చాలా చిన్నది, అది బాబుకు కూడా తెలీదు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అని. వెంటనే పన్ను బయటకు వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు కూడా చేయించకపోతే ఆ పన్ను లోపలే ఇరుక్కుపోతుంది. పన్ను లేకుండా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అది డెఫినెట్గా ఆయనకు మంచిది కాదు. ఎందుకంటే పళ్ళు అనేవి ఉంటేనే మన జీవన విధానం కరెక్ట్గా ఉంటుంది. అందులో ఏం సెకండ్ థాట్ లేదు. నిజామాబాద్లో పార్దరెంటల్ బ్రాంచ్ ఉంది, ఒకసారి వెళ్ళి కలవండి, వెంటనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, ఏ ఏజ్లో ప్లాన్ చేయాలి, ఏ విషయాలు ఉంటాయి అంటారు దీంట్లో? స్మైల్ డిజైనింగ్ అనేది పూర్తిగా కాస్మెటిక్ ట్రీట్మెంట్. అది అంటే మన చిరునవ్వులో కొంత చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ఇప్పుడు రంగు మారిపోయిన పళ్ళు ఉండొచ్చు, ఎత్తుపళ్ళు ఉండొచ్చు, వంకర పళ్ళు ఉండొచ్చు, సందు పళ్ళు ఉండొచ్చు. ఆడవాళ్ళ డెలివరీల తర్వాత కొంతమంది పళ్ళు సందులు డెవలప్ అయిపోతాయి. ఎప్పుడైతే సందులు ఉన్నాయో మనలో వచ్చే పెద్ద మార్పు ఏంటి, ఒకటి ఎప్పుడైతే సందులు ఉండే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఏజ్ కన్నా కొంచెం పెద్దది కనపడతారు. రెండోది, మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండదు, ఆ సందుల నుంచి గాలంతా వెళ్ళిపోతుంది కాబట్టి. మూడోది ఏంటంటే సందుల్లో ఆహారం అంతా ఇరుక్కుపోయి నోరు దుర్వాసన రావడం, చిగుళ్ళు వ్యాధులు రావడం లాంటివి కనపడతాయి. ఈ సందుల్ని క్లోజ్ చేసుకోవడం అనేది చాలా సింపుల్ ట్రీట్మెంట్. ఒకటి క్లిప్పులు చికిత్స చేసుకోవచ్చు, లేదా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. ఎలాంటి సమస్యలు పళ్ళ మీద ఉన్నా, రంగు మారిపోయినవి ఉన్నా, విరిగిపోయిన పళ్ళు ఉన్నా, ఎత్తు పళ్ళు ఉన్నా, రంగు వంకర టింకర పళ్ళున్నా, ఏ ఉన్నా కూడా మనం స్మైల్ డిజైనింగ్తో కరెక్ట్ చేయొచ్చు. దీనికి వయసు నిమిత్తం అనేది లేదు. 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ లోపాలని సరిచేసుకుని అందంగా కనిపించాలంటే ఎస్, డెఫినెట్గా కనిపించవచ్చు. చిన్న లోపమే మనలో చాలా పెద్ద వేరియేషన్ తీసుకొస్తుంది. ఆ లోపాన్ని కరెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ. పద్దెనిమిటల్లో స్మైల్ డిజైనింగ్ కోసం ప్రత్యేకమైన ఏర్పాటు ఒకటి ఉంది. అంటే ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారు అన్నది డాక్టర్ గారికి మీరు ఒక్కరోజు టైం ఇస్తే ముందే డిజైన్ చేసి మీకు చూపెడతారు. అది చూసుకుని మీలో వచ్చే మంచి మార్పును చూసుకుని మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, లేకపోతే లేదు. పుట్టుకతోనే అందమైన చిరునవ్వు ఉండాలనేది ఒకప్పుడు మాట. ఇప్పుడుండే అడ్వాన్స్డ్ స్మైల్ డిజైనింగ్ వల్ల, మంచి స్పెషలిస్టుల వల్ల, టెక్నాలజీ వల్ల ఎవరైనా కూడా అందమైన చిరునవ్వుని చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. జగదీష్ గారు కాల్ చూద్దాం. జగదీష్ గారు హలో. నమస్తే చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి జగదీష్. ఓకే. అలాగే లాస్ట్ ఇయర్ కింద పడి పళ్ళు ఇరుగుతాయి మేడం.
పైన పళ్ళు పళ్ళు అయితే ఇంట్లో నుండి వస్తాడన్నందుకు మేము డాక్టర్ దగ్గర తీసుకుపోలేదు మేడం. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది పళ్ళు పళ్ళు పోయి ఇంకా పళ్ళు రాలేదు మేడం. ఆ పళ్ళు వస్తుంది మేడం లేకుంటే డాక్టర్ దగ్గర వెళ్ళాలి మేడం. పన్ను వస్తుందండి, డాక్టర్ని కలవాలి కూడా. ఎందుకంటే పన్ను తీసి లోపల ఏమైనా ఇరుక్కుపోయాయి అనుకోండి, వేరు ముక్కలు అలాంటివి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అవి అడ్డుతూ ఉంటాయి పన్ను బయటికి రావడానికి. సో ఒకసారి డాక్టర్ తీసుకెళ్ళండి, ఎక్స్రే తీస్తారు ఓపీజీ అని, అది తీసి అందులో చూస్తే తెలిసిపోద్ది. అది ఏమైనా ఇరుక్కుని ఉంటే కొంచెం ఓపెన్ చేస్తే బయటకు వచ్చేస్తుంది, పెద్ద ఇష్యూ లేదు. కరెక్ట్ ఏజ్లోనే ఉంది, ముందర పళ్ళు బయటికి రావడానికి ఏజ్లో వచ్చేస్తుంది. కానీ తీసుకెళ్ళాలండి, ఎప్పుడైనా పిల్లలు కింద పడిపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం అనేది అలవాటుగా చేసుకోవాలి, లేకపోతే లోపల లోపల ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలీదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 4142 మంత్రాలయం. ఓకే, అది మీకు ఏదో ఒక బ్రాంచ్ కర్నూలు మీకు దగ్గర అవుతుంది సార్, కర్నూలులో బ్రాంచ్ ఉంది, ఆదోనిలో బ్రాంచ్ ఉంది, ఇవన్నీ కూడా బ్రాంచెస్ దగ్గర అవుతాయి మీకు. ఒకసారి వెళ్ళి కలవండి, కలిస్తే బాబుకి ఎక్స్రే తీసి ఏం ప్రాబ్లం ఉండదు, ఒకవేళ ఏదైనా ఉంటే ఇప్పుడే సాల్వ్ చేయొచ్చు, ఫర్దర్గా ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఈ స్మైల్ డిజైనింగ్లో లిప్స్ కానీ, లిప్స్ సైజ్ కానీ, కలర్ కానీ కరెక్ట్ చేయడం, లేకపోతే గమ్స్ కూడా ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది మరీ డార్క్గా ఉండడం, పెద్దగా ఉండడం, చిన్నగా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేస్తారా? స్మైల్ డిజైనింగ్లోని కరెక్ట్ చేయలేని ప్రాబ్లం అంటూ ఏది ఉండదండి. ఇప్పుడు చూడండి, దవడ ఇందాక మీరు అన్నట్టు లిప్స్ ఉన్నాయి, లిప్స్ బాగా పల్చుగా ఉన్నాయనుకోండి అది అంత బాగుండదు. మన ఫేస్కి తగినట్టుగా లిప్స్ ఉండాలి, అప్పుడు లిప్స్ సైజుని పెంచవచ్చు. అలాగే లిప్స్ బాగా పెద్దగా ఉంటాయి కొంతమందికి, అలాగే వాటిని తగ్గించి కరెక్ట్గా సరిగా పెట్టడం వల్ల మనం మరింత అందంగా కనపడతాం, అది లిప్స్ వరకు. రెండోది చిగుళ్ళు వరకు వస్తే చిగుళ్ళు నల్లగా మారిపోయి ఉంటాయి. జనరల్గా లిప్ చిగుళ్ళు ఎలా ఉండాలి, లేత గులాబీ రంగులో ఉండాలి, నవ్వితే అందంగా కనపడాలి. కానీ నల్లగా మారిపోయిన చిగుళ్ళ వల్ల అపియరెన్స్ బాగోదు. దాని కూడా బెస్ట్ ది బెస్ట్ లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా ఆ నల్లగా మారిపోయిన చిగుళ్ళని లేత గులాబీ రంగులకు మార్చి బెస్ట్ స్మైల్ ఇవ్వచ్చు. నెక్స్ట్ దవడ ఎముకలు. ఇప్పుడు మనకి ఎత్తు పళ్ళు ఉంటే క్లిప్స్ చికిత్సలో కానీ లేదా స్మైల్ డిజైనింగ్తో కానీ సరి చేస్తాము. మరి దవడ ఎముకలు ఎత్తుంటే అప్పుడేం చేస్తారు, అప్పుడు కూడా మనం సరి చేసుకోవచ్చు. దవడ ఎముక అదనంగా పెరిగి ఉన్నా లేదా అస్సలు పెరగకపోయినా మనం వాటిని నార్మల్ స్థితికి తీసుకొచ్చి ఎవరినైనా బై డీఫాల్ట్ అందంగా కనిపించే ఏర్పాట్లు చేయొచ్చు. ఎక్కువ పెరిగిన దాన్ని వెనక్కి పంపించవచ్చు, అలాగే కింద అస్సలు పెరగలేని దాన్ని ముందుకు తీసుకురావచ్చు. అది పై దవడ కానీ కింది దవడ కానీ మనం ఈ మార్పులు చేయడం వల్ల పేషెంట్కి ద బెస్ట్ అపియరెన్స్, పుట్టుకతో వచ్చిన భయంకరమైన లోపాన్ని మనం ఈ చిన్న ట్రీట్మెంట్ ద్వారా సరిచేయచ్చు. ఏమీ ఇబ్బంది లేదు. అడ్వాన్స్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఎంత ఈజీగా ఉన్నాయి అంటే ఎలాంటి లోపాన్నన్నా పళ్ళు, నోట్లో ఒక్క పన్ను లేదు, పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, అంటే మళ్ళీ మనం పళ్ళను సృష్టించవచ్చు. చిగుళ్ళు మొత్తం వాచిపోయి, మొత్తం కదిలిపోయి ఊడిపోయి ఉన్నాయి, అలాంటి కండిషన్ కూడా నార్మల్కి తీసుకొచ్చి ఇన్ఫెక్షన్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొచ్చి ఏవైతే లోపాలు ఉన్నాయో కదిలే పళ్ళను తీసి పళ్ళు పెట్టచ్చు. విరిగిపోయిన పళ్ళను తీసేయకుండానే ట్రీట్మెంట్ చేసి నార్మల్కి తీసుకురావచ్చు. అరిగిపోయిన పళ్ళ లెంత్ పెంచవచ్చు. అలాగే చిన్న బిడ్డల సమస్యలు ఉంటాయి, ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు, లేదా అసలు ఎత్తే రాకపోవడం, లోపలకు ఉండిపోవడం, ఇరుక్కుపోవడం, ఇవన్నీ సమస్యలు కూడా బెస్ట్ క్లిప్పుల ట్రీట్మెంట్తో 100% రిజల్ట్తో బెస్ట్ చిరునవ్వునివ్వచ్చు. ఇందాక నేను చెప్పినట్టు స్మైల్ డిజైనింగ్ కానీ నోట్లో ఇన్ఫెక్షన్స్ని క్లియర్ చేయడంలో అయితే 1-2 సిట్టింగ్స్లోనే ఇన్ఫెక్షన్స్ క్లియర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేయగలుగుతున్నాము. ఎందుకు అంటే అప్డేటెడ్ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల, అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల ఎలాంటి కండిషన్ అయినా పేషెంట్కి సాల్వ్ చేయగలుగుతున్నాము. టీమ్ ఆఫ్ స్పెషలిస్టులు, ఒక పేషెంట్ని ఒక స్పెషలిస్ట్ ట్రీట్ చేయకుండా 4-5 స్పెషలిస్టులు కలిసి ఆయన ప్రాబ్లమ్ని అడ్రస్ చేసి ఆయనకి ఏం కావాలి, నొప్పి తగ్గాలా, అందంగా అవ్వాలా, ఇన్ఫెక్షన్ పోవాలా, ఫిక్స్డ్ పళ్ళు కావాలా, నమిలి తినాలా, చూడడానికి బాగుండాలా, అందమైన పెదవులు కావాలా, అలానికి ఏం కావాలో తెలుసుకుని దాన్ని కరెక్ట్గా అడ్రస్ చేసి డెలివర్ చేయడం అనేది బెస్ట్గా చేయగలుగుతున్నాం. పర్దరెంటల్ 83 బ్రాంచెస్లో కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కానీ, టెక్నాలజీ కానీ, వెల్ ఎక్స్పీరియన్స్ స్పెషలిస్టులు కానీ పూర్తిగా అందుబాటులో ఉన్నారు. అందుకే మేము 90-95% సక్సెస్ రేట్తో ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం కూడా. శివగణేష్ గారు కాల్. శివగణేష్ గారు నమస్తే. నమస్తే శివగణేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి డాక్టర్ గారు. హలో, నేను శివగణేష్ అండి, రాజమండ్రి నుంచి. చెప్పండి శివగణేష్. మా అబ్బాయి వయసు 8 ఇయర్స్ మ్యామ్. ఓకే. పాల పళ్ళు ఊడిపోయి పై పెద్ద కింద 2 పళ్ళు, ఒకటేమో వంకరగానే ఒకటేమో పెద్ద పన్ను వచ్చిందండి. అవి ఇప్పుడు అవి ఈ ఏజ్ లో సరి చేయొచ్చండి? అవి
ఈ ఏజ్లో సెట్ చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి కొన్ని పళ్ళు ఉండి కొన్ని పళ్ళు ఊడిపోవడంలో అని మనం కన్ఫ్యూషన్ గురవుతాం, ఏది పాల పన్ను ఏది శాశ్వత దంతం. పైగా ముందర వచ్చే శాశ్వత దంతాలు కొంచెం పెద్దవే వస్తాయి, దాన్ని టెన్షన్ పడాల్సింది ఏం లేదు. బిడ్డ ఎదిగిన తర్వాత ఎదిగిన ఫేస్ సైజ్కి షేప్కి సరిపోయేటట్టు ఉంటుంది. ఇప్పుడు ఏం కన్ఫ్యూజన్స్ గురవ్వకండి. దవడ ఎముకల్లో ఏదైనా ఇబ్బంది ఉంది అంటే గ్రోత్ మోడిఫైయర్స్ లాంటివి ఇస్తారు, అవి 7 సంవత్సరాల నుంచి ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, అది చేయించుకోవచ్చు. లేదు అంటే మొత్తం ట్రిప్ 12-13 సంవత్సరాల కల్లా మొత్తం శాశ్వత దంతాలు వచ్చేస్తాయి పాలపళ్ళు పోయి. అప్పుడు ఏమైనా డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే వంకర పళ్ళు కానీ మీరు అన్నట్టు ఎత్తుపళ్ళు కానీ పెద్ద పళ్ళు కానీ అలాంటివి ఏమైనా ఉంటే దాని క్లిప్పులు చికిత్స చాలా సునాయాసంగా సరిచేయచ్చు. మీకు రెండిట్లో ఏదన్నది డాక్టర్ గారిని కలిస్తే చెప్తారు ఏ ట్రీట్మెంట్ అనేది. దానికి క్లినికల్ ఎగ్జామినేషన్ అవసరం ఉంటుంది. ఒకసారి రాజమండ్రి దానవాయిపేటలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందండి, అక్కడికి ఒకసారి వెళ్ళి కలవండి, ఇబ్బంది ఏమి ఉండదు. చిన్నపిల్లలకి క్లిప్పుల చికిత్స ద్వారా చాలా ఈజీగా వాళ్ళ సమస్యలను సాల్వ్ చేయొచ్చు. ఎత్తుపళ్ళు డెవలప్ చేస్తుంటారు, సందుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళు రావాల్సినంత ఎత్తు రాకపోవడం, ఇవన్నీ కూడా లోపాలు. అవి వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ మీద దెబ్బతీసే లోపాలు. వాటిని ఎలా సరిచేసుకోవాలి? సింపుల్ క్లిప్స్ ట్రీట్మెంట్, సేఫెస్ట్ ట్రీట్మెంట్, ఏమాత్రం భయపడిన అవసరం లేదు. క్లిప్స్ ట్రీట్మెంట్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి. నల్లటి క్లిప్పులు కాకుండా పళ్ళ రంగులో ఉండే తెల్లటి క్లిప్పులు, పళ్ళ వెనకాతలు కూడా క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎవరికి తెలియదు అది ట్రీట్మెంట్ చేసుకుంటున్నారని. ట్రీట్మెంట్ని బాగా టైం తగ్గించి చేస్తాం, సెల్ఫ్ లైగెటింగ్ అంటాం. లేకపోతే అసలు క్లిప్పులే వద్దు మాకు అంటే క్లిప్పులు పెట్టుకోకుండా జస్ట్ ట్రేస్ ద్వారా కూడా మనం పెట్టుకుని మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. 100% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాము. కేవలం నెలల్లోనే ట్రీట్మెంట్ పూర్తవుతుంది. క్లిప్స్ ట్రీట్మెంట్లో అపోహలు భయాలు అవసరం లేదు. వాళ్ళు ఆరోగ్య విషయం కానీ, ఫుడ్ కానీ, స్కూల్ కానీ, కాలేజ్ కానీ ఏది మానవసరం లేదు. చిన్న బిడ్డలకి, టీనేజర్స్కే మాత్రమే కాదు, 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్లో కూడా బోన్ సపోర్ట్ చేస్తే మనం చక్కగా క్లిప్పులు ఏర్పాటు చేసి వాళ్ళ లోపాలను సరిచేసి మంచి చిరునవ్వుని ఇవ్వచ్చు. లక్ష్మీ గారు కావాలండి. లక్ష్మీ గారు, హలో. లక్ష్మీ గారు చెప్పండి. హలో లక్ష్మీ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం. హలో చెప్పండి అమ్మా. మేడం నా పేరు లక్ష్మి మేడం. ఓకే లక్ష్మి చెప్పండి, ప్రాబ్లం ఏంటి? బాబుకు 3 ఇయర్స్ ఉన్నాయి. ఓకే. బాబుకు అంటే పై పంటి దగ్గర కొంచెం బ్లాక్గా వచ్చింది మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు లక్ష్మి? కడప నుంచి. ఓకే. ఆ పై పండు నల్లగా మారుతుందంటే పండ్లు తినేస్తుంది అర్థం. పాలసిస్తే పాలు నోట్లో పెట్టుకుని తాగడం, రాత్రిపూట ఏదైనా స్వీట్ తిని అలానే పడుకోవడం అట్లాంటివి చేస్తారు. అలా మన పిల్లలకి ఇచ్చే మందుల్లో కూడా సిరప్లు ఎక్కువ ఉంటాయి, అలా సిరప్లు తాగించి పడుకోవడం ఇట్లాంటివి ఏమైనా జరిగితే అప్పుడు అలా పళ్ళు పుచ్చిపోవడం లాంటివి జరుగుతాయి. జనరల్గా వెనక పళ్ళే కాదు, ముందు పళ్ళు కూడా పుచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. చిన్నగా ఇప్పుడే చిన్న మచ్చలా స్టార్ట్ అవుతుంది కాబట్టి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అది తీసి ఒక ఫిల్లింగ్ పెడతారు, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. కడపలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందమ్మా, ఒకసారి వెళ్ళండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 4142000 నెంబర్, అది పార్థ డెంటల్ 83 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. పార్థ డెంటల్కి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో బ్రాంచ్ ఉంది, అలాగే హైదరాబాద్ తెలంగాణ డిస్టిక్ట్లో ప్రతి జిల్లాలో బ్రాంచ్ ఉంది, బెంగళూరులో 13 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్ని కనెక్ట్ చేసేది ఆ నెంబరే. ఎవరైనా మేము హెల్ప్ చేయగలమన్నా, మా హెల్ప్ కావాలన్నా ఆ నెంబర్కి కనెక్ట్ అయ్యి మాట్లాడచ్చు. అలాగే మేము ప్రతిరోజు 2-4 మధ్యలో ఫేస్బుక్లో కూడా లైవ్ చాట్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క స్పెషలిస్టు వాళ్ళ విభాగానికి సంబంధించి కూర్చుని కేవలం అవేర్నెస్ కోసం ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్యలకి ఆన్సర్ చెప్తూ ఉంటారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నేరుగా డాక్టర్ని, మా డాక్టర్తో మాట్లాడి డాక్టర్ని ఫ్రీగా అడిగే అవకాశాన్ని పార్థ డెంటల్ కల్పిస్తుంది. ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నా ఫేస్బుక్లో లాగిన్ అయ్యి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. దంతాలు లేనప్పుడు బ్రిడ్జింగ్ అని, డెంచర్స్ అని, ఇంప్లాంట్స్ అని 3 రకాల ఆప్షన్స్ కనిపిస్తాయండి. ఈ 3 ఎప్పుడు అప్లై అవుతాయి అంటారు? జనరల్గా దంతాలు పోయినప్పుడు మనకు కావాల్సిందల్లా ఏంటి, మనకు మళ్ళీ మన పోయిన దంతాల ప్లేస్లో అదే మాదిరిగా ఉండే పళ్ళు కావాలి. అంటే నమిలి తినటానికి ఉపయోగపడాలి, గట్టిగా ఉండాలి, నవ్వటానికి మాట్లాడటానికి న్యాచురల్గా ఉండాలి. అలా పెట్టే అవకాశం ఇప్పుడు పూర్తిగా ఉంది. ఇప్పుడు బ్రిడ్జింగ్ విధానం అనేది ఒక స్టెప్ వెనక అతల, అంటే ఎక్కడైతే పళ్ళు లేవో ముందు పన్ను వెనక పన్ను హెల్ప్గా తీసుకుని పళ్ళు తయారు చేసి కూర్చోపెట్టడం, దాన్ని బ్రిడ్జింగ్ విధానం అంటాం. అది ఇంకొంచెం ముందు అడ్వాన్స్మెంట్కి వస్తే ఇంప్లాంట్స్. ఇంప్లాంట్స్ ఏంటంటే అసలు మనకి ఏ పళ్ళు సపోర్ట్ లేకుండా ఎక్కడైతే పన్ను పోయిందో నేరుగా అక్కడే చిన్న రూట్ ఫామ్ని, టైటానియం అనే రూట్ ఫామ్ని వేసి
అప్పుడు వెంటనే పన్ను పెట్టడం. ఈ ఇంప్లాంట్స్లో కూడా ముందు వరకు కొన్ని లిమిటేషన్స్ ఉండేవి, అంటే ఇంప్లాంట్ పెట్టడానికి ఒక సర్జికల్ ప్రాసెస్ని అడాప్ట్ చేయవలసి వచ్చేది. పెట్టిన తర్వాత 3 నెలలకు కానీ పన్ను ఇవ్వలేకపోయేవాళ్ళం, కానీ ఇప్పుడు అలాంటివి లేవు, మంచి అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి, చాలా ముందుకు వచ్చేసాం. ఇంప్లాంట్ పెట్టడానికి ఒక చుక్క నెత్తురు కూడా రాదు, ఒక కుట్టు కూడా నోట్లో పడదు, నేరుగా ఇంప్లాంట్ పెట్టి నెక్స్ట్ రోజు కల్లా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాము. అంత ఈజీగా అంత పర్ఫెక్ట్గా ఇప్పుడు పెట్టగలుగుతున్నాం, అందుకే అంత ఈజీగా పెట్టగలుగుతున్నాం. కాబట్టి వయసు మహిళలు పై పెద్దవాళ్ళు కూడా వాళ్ళు వాడే పళ్ళ సెట్లు తీయించేసుకుని ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకుంటున్నారు. అలాగే షుగర్ ఉండే వాళ్ళు కూడా ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకుంటున్నారు. బీపీ ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇంప్లాంట్స్ పెట్టి మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు. అందుకని ఇంప్లాంట్స్ బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దానికి లిమిటేషన్స్ లేవు. ఇదివరకు మేము పళ్ళు మొత్తం నోట్లో పళ్ళన్నీ పోతే కేవలం పళ్ళ సెట్లు మాత్రమే ఇచ్చి ఇంటికి పంపించవలసి వచ్చేది, కానీ ఇప్పుడు ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాక ఏ పేషెంట్ని కూడా మాకు ఫిక్స్డ్ పళ్ళు కావాలి అంటే మేము చేయలేము అని వెనక్కి పంపించే పరిస్థితులే లేవు. 90-95% సక్సెస్ఫుల్గా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాం కూడా, అది కేవలం అడ్వాన్స్ టెక్నాలజీ ఇంప్లాంట్స్ వల్ల అని చెప్పొచ్చు. డాక్టర్స్ ఈజీగా కాన్ఫిడెంట్గా పేషెంట్కి ట్రీట్మెంట్ డెలివర్ చేయాలన్నా, పేషెంట్లు కంఫర్టబుల్గా వాళ్ళ కోరింది ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా అది ఇంప్లాంట్స్ వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి అది బెస్ట్ ట్రీట్మెంట్ అని మేము నమ్ముతున్నాం, వాళ్ళు కూడా అడిగి చేయించుకుంటా ఉన్నారు. ఈ ఇంప్లాంట్స్ మేనేజ్ చేయడం కష్టం అనుకుంటూ ఉంటారు, ముందు ముందు రంగు మారుతాయని భయపడతారు, లేకపోతే వాటిని మళ్ళీ తీసి పెట్టించుకోవాల్సిందేమో అనుకుంటారు, మరి వీటి గురించి ఏం చెప్తారు? అస్సలు లేదండి, మేనేజ్ చేయడం, ఇంప్లాంట్స్ మేనేజ్ చేయడం కానీ ఇంప్లాంట్స్ వల్ల పెయిన్ కానీ అలాంటివి ఉండవు. మనం 2 పూట్ల పళ్ళు తోముకుంటాం కదా, అలాగే ఇంప్లాంట్స్ పెట్టుకున్న ఫిక్స్డ్ పళ్ళు కూడా అలా పళ్ళు తోముకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏంటి, సంవత్సరానికి ఒకసారి మనం ఎలాగో డెంటల్ చెకప్ చేయించుకుంటాం కదా, అలాగే ఇంప్లాంట్స్ పెట్టుకున్నా కూడా ఒక్కసారి డాక్టర్ గారితో ఒక చెకప్ చేయించుకుంటే సరిపోద్ది. వెరీ సింపుల్, వెరీ ఈజీ టు మేనేజ్. మన నోట్లో మన న్యాచురల్ టీత్కి ఏం చేస్తామో ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ కూడా అదే చేస్తాము, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే ఖర్చు విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. 82 బ్రాంచెస్లో కూడా ఎకానమీ కాస్ట్లకే ట్రీట్మెంట్లు చేయడం జరుగుతుంది, ఏమి ఇబ్బంది లేదు. చాలా సింపుల్ ఎస్టిమేషన్స్ ఇస్తున్నాము. అలా కాదు, అది కూడా ఇబ్బందిగా ఉంది అంటే కూడా ఒకసారి పే చేయాల్సిన అవసరం లేదు, ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. మీ ఫీజు మొత్తాన్ని 1 సంవత్సరం పాటు మీరు కంఫర్టబుల్గా ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి వడ్డీ ఉండదు, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు, ఈ లోన్ కోసం ఎక్కడ తిరగాల్సిన అవసరము ఉండదు. చాలా ఈజీగా కంఫర్టబుల్గా సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు. జోబులో డబ్బులు ఉన్నాయా లేదని ఆలోచించే పరిస్థితులు కూడా దాటి ముందుకు వచ్చేసాం, ఆ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనకు సమస్య ఉంటే ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకుని నెలగా ఇన్స్టాల్మెంట్లో డబ్బులు కట్టుకునే ఏర్పాట్లు కూడా 82-83 బ్రాంచెస్లో ఏర్పాటు చేయడం పడింది. సో ఏ విషయానికి ఎవరు దేనికి భయపడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు, ఎవరైనా సమస్యలు ఏమైనా ఉంటే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అంటే సిటీస్కి రావాల్సి ఉంటుందేమో అనుకుంటారు, అంటే చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్లో ఉన్న బ్రాంచెస్లో కూడా అన్ని రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటారా? అన్ని రకాల ట్రీట్మెంట్స్ అన్ని బ్రాంచెస్లో అందుబాటులో ఉన్నాయండి. ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్స్లో కూడా ఇప్పుడు మేము లేజర్ లాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వాడతాం, ప్రతి ట్రీట్మెంట్లో వాడి సక్సెస్ రేట్ని తక్కువ సిట్టింగ్స్లో ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. లేజర్స్ అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇంప్లాంట్స్ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ అది ప్లేస్ చేసే స్పెషలిస్టులు అన్ని బ్రాంచెస్ 83 బ్రాంచెస్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఎవరు వాళ్ళ ఇంటి పక్క బ్రాంచ్ దగ్గర నుంచి ఎక్కడికో వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితులు మటుకు డెఫినెట్గా లేవు. ఈ ప్రతి బ్రాంచ్ కూడా ఒకే రకమైన ఎక్విప్మెంట్తో, ఒకే రకమైన స్పెషలిస్టులతో, ఒకే రకమైన అడ్వాన్స్మెంట్స్తో, ఒకే రకమైన అప్డేటెడ్ ట్రీట్మెంట్స్తో ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. అందుకే అన్ని బ్రాంచెస్లో కూడా రిజల్ట్ ఒకలాగే ఉంది. పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడన్నా కూడా ఏ డెంటల్ క్లినిక్ కాదు, ఏ మెడికల్ ట్రీట్మెంట్ కాదు, ఎనీథింగ్, ఆ సాటిస్ఫాక్షన్ని మీట్ అవుతున్నాము అంటే అది మేము తీసుకునే జాగ్రత్తలని డెఫినెట్గా చెప్పొచ్చు. టీమ్ ఆఫ్ స్పెషలిస్టులు అని చెప్పొచ్చు, క్లినిక్లో మెయింటైన్ చేసే హైజీన్ అని చెప్పొచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ని స్టెరైల్ చేసే విధానం అని చెప్పొచ్చు, లేటెస్ట్ ఎక్విప్మెంట్ అని చెప్పొచ్చు, తర్వాత ట్రీట్మెంట్ చేసే పద్ధతులను మార్చి చేయడం అని చెప్పొచ్చు. అలాగే ప్రతి ట్రీట్మెంట్ కూడా షుగర్ ఉండేవాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోకూడదు, బీపీ ఉండేవాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోకూడదు అనే సమస్యలు లేవు. ప్రతి ఒక్కరికి కూడా కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ అందించగలుగుతున్నాము అంటే మేము తీసుకునే ప్రత్యేకమైన జాగ్రత్తలను కంఫర్టబుల్గా చెప్పొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, 4142000 నెంబర్ పార్దనంటే 83 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఎవరికైనా హెల్ప్ కావాలి అంటే దాన్ని ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేదా ఆ ఫోన్ నెంబర్లోనే స్పెషలిస్ట్ ఉంటారు, మాట్లాడచ్చు. www.com అనే వెబ్సైట్ ఉంది, అందులో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది, అక్కడ కూడా లాగిన్ అయ్యి మీ సమస్యల గురించి చర్చించవచ్చు. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు అండ్ లేజర్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, ఇంప్లాంట్స్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాటండి. ఇది ఇవాల్టి హలో డాక్టర్, నమస్తే.